రెడ్ పేపర్ న్యూస్ టీవీ కేటీఆర్ కు కరోనా పాజిటివ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన మంత్రి కరోనా సెకండ్ వేవ్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి సామాన్యులు సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే తాజాగా టిఆర్ఎస్ కార్యనిర్వాహకుల అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది ఈ విషయాన్ని మంత్రి స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది అయితే స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్నాను ఇటీవలే నన్ను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని కరోనా నిబంధనలు పాటించాలని మంత్రి ట్వీట్ చేశారు మే ఒకటి నుంచి తెలంగాణలో అందరికీ ఉచిత టీకా కరోనా వ్యాక్సిన్ ను ఫ్రీగా అందించేందుకు పలు రాష్ట్రాలు ముందుకు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఉచితంగా అందించే అంశాన్ని పరిశీలిస్తోంది మే ఒకటి నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత వేగవంతంగా కానుండగా ఇప్పటి వరకు తెలంగాణకు పంపిణీ వ్యాక్సిన్ డోసులపై అసంతృప్తిలో ఉంది వివిధ రాష్ట్రాలు ఇప్పటికే వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి పెద్ద ఎత్తున వ్యాక్సిన్ కొనుగోలు చేస్తున్నాయి వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్కు పేరుండగా పంపిణీ ఇంతకాలం కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి ఇప్పుడు ఎవరైనా నేరుగా వ్యాక్సిన్ కొనుగోలు చేయవచ్చని చెప్పడంతో అందుకు తగ్గట్టుగా తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది ఫ్రీ వ్యాక్సిన్ అందించే విషయమై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇప్పటికే రాష్ట్రంలో ఫ్రంట్లైన్ వర్కర్లు నలభై ఏళ్లు దాటిన వారికి ఫ్రీ వ్యాక్సిన్ అందిస్తున్నారు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఫ్రీ వ్యాక్సిన్ అందిస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది మే ఒకటి నుంచి పద్దెనిమిది ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ అందించేందుకు అనుమతులు మంజూరు కావడంతో దీనిపై ప్రభుత్వం చర్చిస్తోంది కేంద్రానికి నూట యాభై రూపాయలు రాష్ట్రాలకు నాలుగు వందల రూపాయలు వ్యాక్సిన్ ధర నిర్ణయించడంపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఒకే దేశం రెండు ధరలు అంటూ బగబగలాడారు కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలందరికీ ఉచిత వ్యాక్సినేషన్ చేస్తే ఎంత అవుతుందన్న అంశంపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వంలో ఫ్రీ ప్రైవేట్ ప్రజల ఇష్టానికి వదిలేసే విధంగా ప్రతిపాదనలు అదనంగా దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి హైదరాబాద్లో ఉన్న ఉత్పత్తి కంపెనీలతో మంత్రి కేటీఆర్ మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మంత్రి మేకపాటికి కరోనా పాజిటివ్ ఆంధ్రప్రదేశ్ లో కరోనా కోరలు చేస్తుంది ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు మహమ్మారి తాజాగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ వైద్యం అందుకుంటున్నారు మంత్రి మేకపాటి త్వరగా కోలుకోవాలని వైసీపీ నేతలు ఆలయాల్లో పూజలు చేస్తున్నారు మంత్రి మేకపాటికి కరోనా సోకడంతో నెల్లూరు జిల్లాలో నిర్వహించిన కరోనా సమీక్షకు మంత్రి అనిల్ కుమార్ ఒక్కరే హాజరయ్యారు నరేంద్ర ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం వద్దకు ఈ తెల్లవారుజామున పెద్ద మొత్తంలో పోలీసులు ఏసీపీ అధికారులు చేరుకున్నారు దాదాపు వంతమంది ధూళిపాల నివాసానికి వెళ్లి ఆయనను అరెస్ట్ చేశారు అనంతరం ప్రత్యేక వాహనంలో విజయవాడకు తరలించారు నరేంద్ర కుమార్ ప్రస్తుతం సంఘం డైరీ చైర్మన్ గా ఉన్నారు ఆ సంస్థలో అక్రమాలు జరిగాయని ఆయనపై ఏసీబీ కేసు పెట్టింది సెక్షన్ ఫోర్ నాట్ ఎయిట్ ఫోర్ నాట్ నైన్ ఫోర్ ఎయిటీన్ ఫోర్ ట్వంటీ ఫార్టీ ఫైవ్ ఫోర్ సెవెంటీ వన్ వన్ ట్వంటీ బి కింద కేసులు నమోదు చేశారు నాన్ బెయిల్ కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ వర్గాలు తెలిపాయి అంతేకాదు ధూళిపాల సతీమణి సెక్షన్ ఫిఫ్టీ కింద నోటీసులు జారీ చేశారు కాగా అధికారులు తీరుపై తెలుగుదేశం నేతలు కార్యకర్తలు మండిపడుతున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ లీడర్ ఉమామహేశ్వరరావు పై వైసీపీ చేశారు చంద్రబాబు దొంగలబడిలో ట్రైనింగ్ తీసుకున్న వాళ్లంతా దొరికిపోతున్నారని చురకులు అంటించారు విజయసాయి రెడ్డి బాబు దొంగలబడిలో ట్రైనింగ్ తీసుకున్న వాళ్లంతా దొరికిపోతున్నారు దోచుకోవాలి గానీ ఎవిడెన్స్ వదలద్దు అబద్దాలు వరదలా పారించాలి తర్వాత బుకాయించాలి వీడియోలు చూపాలి నాకే పాపం తెలియదనాలి ఉమా అడ్డంగా బుక్ అయ్యాడు బాబు మేనేజ్ చేయలేక అంటూ చురకులు అంటించారు విజయసాయి రెడ్డి ఇక అంతకుముందు ట్వీట్లో లో విశాఖ ఉక్కు పరిశ్రమ గొప్పతనాన్ని ఆయన కొనియాడారు ఆంధ్రులకు గర్వకారణమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు దేశానికే ఊపిరిపోస్తోంది కోవిడ్ తీవ్ర రూపందాల్చి వేల మంది ప్రాణాలు హరిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మెడికల్ ఆక్సిజన్ అందిస్తూ కోవిడ్ బాధితులు పాలిట ప్రాణదాతగా మారింది అంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు ఏపీలో కరోనా విలయం కొత్తగా ఎన్ని కేసులంటే ఏపీలో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది గత కొద్ది రోజులుగా ఈ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నలభై ఒకటి వేల ఎనిమిది వందల ఒకటి పరీక్షలు నిర్వహించగా పదివేల ఏడు వందల యాభై తొమ్మిది పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల నాలుగు వందల అరవై రెండుకు చేరింది అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఒక వెయ్యి నాలుగు వందల నాలుగు కేసులు నమోదు కాగా అత్యల్పంగా పశ్చిమ గోదావరిలో తొంభై కేసులు నమోదయ్యాయి నిన్న ఒకరోజే చిత్తూరు కృష్ణా జిల్లాలో ఐదుగురు చొప్పున కర్నూలు నెల్లూరు ప్రకాశం శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు చొప్పున తూర్పుగోదావరి గుంటూరు విజయనగరంలో ఇద్దరు చొప్పున అనంతపురం కడప విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు దీంతో రాష్ట్ర మృతుల సంఖ్య ఏడు వేల నాలుగు వందల యాభై ఒకటికి చేరింది నిన్న ఒకరోజే మూడు వేల తొమ్మిది వందల తొంభై రెండు మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య తొమ్మిది లక్షల ఇరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడుకి చేరింది ప్రస్తుతం రాష్ట్రంలో అరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై నాలుగు యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక కోటి యాభై ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల నూట అరవై తొమ్మిది ని పరీక్షించారు కరోనా నియంత్రణకు మోదీ కీలక భేటీ కరోనా తీవ్రత అధికంగా ఉన్న పది రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు కరోనా ఉధృతి తీసుకుంటున్న చర్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు ఆయా రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలు ఆసుపత్రుల్లో రోగులు ఎదురవుతున్న ఇబ్బందులు ఆక్సిజన్ కొరత వంటి అంశాలపై మోదీ చర్చిస్తున్నారు కాగా తమ రాష్ట్రాల్లో ఉన్న సమస్యల గురించి ఆయనకు సీఎంలు వివరిస్తున్నారు ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు ఢిల్లీకి సరఫరా అవుతున్న ఆక్సిజన్ ను ఇతర రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటే తాము కేంద్ర ప్రభుత్వంతో ఎవరితో ఈ విషయమై మాట్లాడుతో చెప్పాలని మోదీని కేజ్రీవాల్ అడిగారు దీంతో కాసేపట్లో మోదీ దేశంలో ప్రముఖ ఆక్సిజన్ తయారీ సంస్థల ప్రతినిధులతో సమావేశం పాల్గొన్నారు ఆక్సిజన్ కోసం యుద్ధ విమానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ ఆక్సిజన్ తరలింపు కోసం విమానాలు వాడుతున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఒడిశాకు ఆక్సిజన్ ట్యాంకర్లతో విమానాలు బయలుదేరాయి మూడు రోజుల సమయం ఆదాతో పాటు ఆక్సిజన్ అత్యవసరమైన రోగులకు ప్రాణవాయువు అందనుంది ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటలకు అధికారులు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో రెండు వందల అరవై మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను వినియోగిస్తున్నారు అయినా సరిపోవడం లేదు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మూడు వందల అరవై మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను కేటాయించింది అయితే కేంద్రం కేటాయిస్తామని చెప్పిన దాంట్లో డెబ్బై టన్నుల వరకు తెలంగాణలో ఇప్పటికే అందుబాటులో ఉన్న చిన్న ఆక్సిజన్ ప్లాంట్ నుంచి లభిస్తోంది మిగిలిన ఆక్సిజన్ను బళ్ళారి భిలాయ్ అంగుల్ పెరంబదూర్ నుంచి తీసుకోవాలని సూచించింది తెలంగాణకు అత్యంత సమీపంలో బళ్ళారి స్టీల్ ప్లాంట్ నుంచి తెలంగాణకు కేటాయించింది ఇరవై మెట్రిక్ టన్నులే వైజాగ్ నుంచి దాదాపు ఇంతే కేటాయించారు బిలాయ్ పెరంబదూర్ అంగుల్ నుంచి ఆక్సిజన్ తెచ్చుకోవడం తేలికేమి కాదు అవన్నీ దూరంగా ఉన్న ప్లాంటు ఆయా ప్రాంతాల నుంచి ఆక్సిజన్ రావడానికి కనీసం మూడు రోజులు పడుతుండటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమాన సేవలను తెలంగాణ రాష్ట్రం వినియోగించుకుంటోంది నేనింకా బ్రతికే ఉన్నాను అన్న సుమిత్రా మహాజన్ ఫైర్ తాను మరణించినట్టు న్యూస్ ఛానల్లో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ మండిపడ్డారు తాను కన్ను మూశానన్న విషయాన్ని కనీసం నిర్ధారించుకోకుండా తొందర ఏంటని ప్రశ్నించారు నా మరణం గురించి ఇండోర్ అధికారుల నుంచి సమాచారం తీసుకోకుండా న్యూస్ ఛానల్స్ చనిపోయినట్టు ఎలా చెబుతారు అని ఫైర్ అయ్యారు తను మరణించానో లేదో అధికారికంగా నిర్ధారణ చేసుకోకుండా అంత తొందర ఏంటని ప్రశ్నించారు ఇక సుమిత్రా మహాజన్ మరణించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత శశిధూర్ సైతం తన ట్విట్టర్ ఖాతాలో సంతాప సందేశాన్ని ఉంచారు అయితే సుమిత్ర ఇంకా బతికే ఉందని ఆరోగ్యంగా ఉందని ఆమె మేరకోడలు బీజేపీ నేతలు చెప్పడంతో వెంటనే శశితరూర్ ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు కానీ అప్పటికే ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది సంఘటనపై సుమిత్ర మహాజన్ కుమారుడు మందర్ సైతం స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు తన తల్లిపై వస్తున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని ఆమె క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు కరోనా టీకాలో దొంగలు పడ్డారు హర్యానాలో కొందరు దుండగులు వ్యాక్సిన్లను ఎత్తుకెళ్లడం కలకలం సృష్టిస్తోంది జిన్ జిల్లాలోని ఓ ఆసుపత్రిలో ఒక వెయ్యి ఏడు వందల పది కోవాక్సిన్ కోవిషీల్డ్ టీకా డోసుల్ని దుండగులు చోరీ చేశారు దీంతో ప్రస్తుతం జిల్లాలో టీకా డోసులు లేని పరిస్థితి ఏర్పడింది ఓవైపు పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ల కొరత ఎదురవుతున్న వేళ ఇలా జరగడం కలకలం సృష్టిస్తోంది జిల్లాలోని పీపీ సెంటర్ జనరల్ ఆసుపత్రిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కరోనా టీకాలు దొంగతనానికి పాల్పడ్డారు మొత్తం ఒక వెయ్యి ఏడు వందల పది టీకా డోసుల్ని ఎత్తుకెళ్లారు ఆసుపత్రిలో ఇతర మందులు నగదు ఉన్నప్పటికీ దుండగులు వాటిని కనీసం ముట్టుకోలేదు కేవలం కరోనా వైరస్ టీకాలే లక్ష్యంగా చోరీ జరిగినట్టు తెలుస్తోంది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు గంగా నదిలోకి దూసుకెళ్లిన జీపు పది మంది గల్లంతు బీహార్ రాష్ట్రంలోని పాట్నా జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది గంగా నదిలోకి జీపు దూసుకెళ్లి ఈ ఘటనలో పది మంది గల్లంతయ్యారు పాట్నా జిల్లా పీపా పూల్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటన జరిగిన సమయంలో జీపులో పదిహేను మంది ఉన్నట్టు స్థానికులు తెలిపారు ఐదు మంది క్షేమంగా బయటపడగా మరో పది మంది నదిలో పడిపోయారు సమాచారం అందుకున్న పోలీసులు విపత్తు దళాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నాయి సహాయక చర్యలు ప్రారంభించాయి గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళన నెలకొంది కాగా ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది సెల్ఫీ అడిగాడు ముద్దిచ్చాడు కరోనా వచ్చింది ఇటీవలే కాలంలో సోషల్ మీడియా బిగ్ బాస్ వంటి షోల ద్వారా కొందరు సెలబ్రిటీలుగా మారుతున్నారు ఇక సెలబ్రిటీలకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం సహజం సెలబ్రిటీలు బయట కనిపిస్తే చాలు వారి అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు ఫోటోలు వీడియోలు అంటూ వారు వెంట పడుతుంటారు ఒక్కసారి ఇవే సదురు సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేస్తుంటాయి తాజాగా హిందీ బిగ్ బాస్ సీజన్ ఫోర్టీన్ కంటెస్టెంట్ అర్షీ ఖాన్ కు ఇలాంటి ఇబ్బంది ఎదురైంది ఆమె ముంబై విమానాశ్రయంలో ఉండగా ఓ అభిమాని అక్కడికి వచ్చాడు తనకు ఓ సెల్ఫీ కావాలని ఆమెను అడిగాడు అందుకు ఆమె కూడా ఒప్పుకుంది అయితే ఫోటోకు పోసిస్తుండగా అతడు సడన్ గా ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు దీంతో అర్షీ ఖాన్ ఒక్కసారిగా షాక్ కు గురైంది వెంటనే తేరుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కాగా ఈ ఘటన జరిగిన మరుసటి రోజే తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు హర్షీకాంత్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది కాగా దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు ముద్దు ఇచ్చాడు కరోనా తెచ్చుకున్నాడు అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు మరి అతడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందో లేదో ఇంకా తెలియలేదు ఫన్ బకెట్ భార్గవ్ కేసుపై యాంకర్ రష్మి రియాక్షన్ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన భార్గవ్ ఇటీవలే పద్నాలుగేళ్ల మైనర్ బాలికను మోసం చేసిన విషయంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే దీంతో పలువురు సినీ ప్రముఖులు భార్గవ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు ఇప్పటికే చిన్మయ్ ఇదే విషయంపై స్పందించారు ఓ మహిళ ఇలాంటి ప్రశ్నలు అడగడం చాలా షేమ్ఫుల్ గా ఉందని నాలుగు నెలల ప్రెగ్నెన్సీ అయ్యే వరకు మైనర్ బాలిక బయటకు ఎందుకు చెప్పలేదు భార్గవ్ మిస్బిహేవ్ చేసినప్పుడు రిపోర్ట్ ఎందుకు చేయలేదు అని అడగడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేసింది ఎంతమంది తల్లిదండ్రులు ఇండియాలో ప్రెగ్నెన్సీ సెక్స్ గురించి పిల్లలతో మాట్లాడుతున్నారు తెలుగు తెలుగు సొసైటీలో ఎంతమంది పేరెంట్స్ టీనేజర్స్ను సెక్స్ ఎడ్యుకేషన్ డాక్టర్ కౌన్సిలర్ల దగ్గర తీసుకుని వెళ్తున్నారని ప్రశ్నించింది అసలు ఆ ప్రశ్న అడిగిన మహిళ ఎప్పుడైనా తమ తల్లిదండ్రులతో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడిందా అని ప్రశ్నించింది కాగా ఈ పోస్ట్ ను రీపోస్ట్ చేసిన జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ సెక్స్ ఎడ్యుకేషన్ పీరియడ్స్ కండోమ్స్ బర్త్ కంట్రోల్ పీల్స్ పై చర్చను నార్మల్ చేయాల్సిన అవసరం ఉందని చెబుతూనే చిన్మయ్ ప్రశంసలు కురిపించారు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మళ్ళీ ఆలస్యం అవుతుందా బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్కు మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే నాలుగో సీజన్లు పూర్తి చేసుకుని ఐదవ సీజన్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఈ ఏడాది కూడా ఆలస్యంగా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది గతంలో కూడా మొదటిసారి కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ పెట్టారు దీంతో కొన్ని నెలల పాటు బిగ్ బాస్ సీజన్ ఫోర్ వాయిదా పడింది అంతేకాకుండా కంటెస్టెంట్లను మూడు వారాల పాటు క్వారంటైన్ చేసి ప్రారంభించారు నిజానికి ఈ ఏడాది జూన్ నెలాఖరు నుంచి బిగ్ బాస్ మొదలు పెట్టాలని భావించారు ఇప్పటికే పోటీదారులకు సంబంధించిన లిస్ట్ కూడా రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది కానీ కరోనా సెకండ్ వేవ్తో ఈ ఏడాది కూడా బిగ్ బాస్ షో ఆలస్యం అవుతుందని తెలుస్తోంది దీంతో సెప్టెంబర్లో ఆరంభించి డిసెంబర్కి ముగించాలని షో నిర్వాహకులు అనుకుంటున్నారట కాగా ఈ ఏడాది కూడా బిగ్ బాస్ ఫైవ్ కి అక్కినైన నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది బజ్జీ కాళ్లు మొక్కిన రైనా చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది సిఎస్కే ఆటగాడు సురేష్ రైనా కేకేఆర్ బౌలర్ హర్భజన్ సింగ్ పాదాలకు నమస్కరించాడు ఊహించని ఈ పరిణామాన్ని కంగుతిన్న బజ్జీ వెంటనే రైనాను వారించి హత్తుకొని ఆప్యాయత చాటుకున్నాడు అందుకే కదా మాకు రైనా అంటే ఇష్టం తన మాజీ సహచర ఆటగాడు పట్ల అతడికి ఉన్న గౌరవ మర్యాదలు ఇలా తెలియజేసడాన్ని ఫ్యాన్స్ అంటున్నారు ఆటగాళ్ల మధ్య ఇలాంటి అనుబంధం చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తోంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు ఇందుకు సంబంధించిన వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కాగా హర్భజన్ సింగ్ గత ఐపీఎల్ సీజన్లో లో సిఎస్కేకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే ధోని ఇక చాలు రెస్ట్ తీసుకో అన్న బ్రియన్ లారా మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ లో ఈ పేరు ఒక సంచలనం ధోనికి ఉన్న ఫ్యాన్ బలం అంతా ఇంత కాదు టీమిండియా నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఐపీఎల్లో ధోని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు ధోని ఎప్పుడూ బ్యాటింగ్కి వచ్చినా ప్రతిసారి అభిమానులు ఓ ధనాధన్ ఇన్నింగ్స్ని ఆశిస్తుంటారు అయితే గత సీజన్లో ఈ సీజన్లో ఎంఎస్ ధోని ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు ఇప్పుడు ఇదే అంశాన్ని విండీస్ దిగ్గజం బ్రియన్ లారా ప్రస్తావించాడు ధోని కెప్టెన్గా సక్సెస్ అవుతున్న బ్యాట్స్మెన్ గా మాత్రం తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మొదటి మ్యాచ్లో రెండో బంతికే డక్అవుట్ అయిన ధోని రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్ లో ఒక్క సిక్స్ కూడా బాధలేకపోయాడని అన్నారు మహేంద్ర సింగ్ ధోని బ్యాట్తో రాణించకపోయినా సిఎస్కే మంచి విజయాలు సాధించింది సాధిస్తుంది కాబట్టి మహి రెస్ట్ తీసుకుంటే బెటర్ కావాల్సినంత బ్రేక్ తీసుకుని బరిలో దిగితే అతనికి కి కావాల్సిన ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంటుంది ఈ జట్టు ఇలాగే రాణిస్తే ఐపీఎల్ టైటిల్ గెలవడం పెద్ద కష్టమేమి కాదు కెప్టెన్ కెప్టెన్గా బ్యాట్స్మెన్గా ధోని రెస్ట్ ప్లేయర్స్ ప్లేయర్స్లు ఎలా వాడుకోవాలో అతనికి బాగా తెలుసు అంటూ కామెంట్ చేశాడు విండీస్ మాజీ లెజెండరీ క్రికెటర్ బ్రియన్ లారా